से भाई। हाँ। Just one. It's okay. మీరు చెప్పినట్టు బాబుని నా ఏరియాకి తీసుకొచ్చాను. Very good. చుట్టూ వేల మంది నా జనం. ఇక్కడికి ఎవరూ రాలేరు. ఫుడ్ బిల్ 2500, డీజిల్ బిల్ 10200. మెంటలా? టోటల్ బిల్ నేను ఇస్తానన్నది 100 కోట్లు. ఫుడ్ బిల్ డీజిల్ బిల్ ని చీప్ డిస్కషన్స్ పెట్టకో. చీప్ డిస్కషన్ పెట్టకో. మోసమాడ. హలో, ఇక్కడ నన్ను ఫారెన్ కంపెనీ వాళ్ళు వాయించేస్తున్నారు. ముందు ఆ పిల్లాడితో డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పించు. ఆ తర్వాత వాళ్ళు అక్కడే పోతాయి. Don't worry, he's all right. Thank you, sir. Babu ni evar teeskellaru? Evarra vallu? Ma koncham time isthe oka nela rojulu gadivistunnam. Aa varasudu kosam anni vidhaluga try chesam. Varu rajavamsiyulu kavadanto vari samsthananiki sambandhinchina anni recordlu check chesthe ఆ వంశంలో మూడో తరం రాజారాం గారు యూకే లో స్థిరపడ్డారని తెలిసింది. ఫేస్బుక్ ద్వారా ఆయన నెంబర్ పట్టుకున్నాను. హలో, నమస్తే సార్. నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. డాక్యుమెంట్స్ దొరికే నారాయణరావు గారు, మా మూలాల్ని మేము పూర్తిగా మర్చిపోతున్న టైంలో మా తాతగారి గురించి మాకే తెలియని ఒక గొప్ప విషయాన్ని చెప్పి మా బాధ్యతను మాకు గుర్తు చేశారు. ఈ ఆస్తి మాది కాదు, మీదే. యూ డోంట్ వరీ, నేనే వచ్చి దగ్గరుండి డాక్యుమెంట్స్ ని కోర్టులో సబ్మిట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలా బయలుదేరి వస్తానన్న రాజారాం గారు 4 రోజులైనా ఇండియాకి రాలేదు. దాంతో నేనే బయలుదేరి అక్కడికి వెళ్ళాను. హాస్పిటల్లో గాయాలతో ఉన్న రాజారాం గారి అబ్బాయిని కలిశాకే నాకు అసలు విషయం తెలిసింది. నాకంటే సర్కార్ ముందున్నాడని. ఈ రోజుల్లో కూడా నీతి అసహ్యం జనాలేంటి రాజారాం గారు? స్ట్రైట్ అవే ఐఎమ్ గివింగ్ యూ 2500 crores. వాట్ యు సే? ప్లీజ్ గెట్ అవుట్. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 15,000 మంది జీవితాల కంటే నా ప్రాణం పెద్ద లెక్కం కాదు. సర్కార్, వి ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ, రాజవంశం. నా రాజ్యంలో ప్రజలు కష్టాల్లో ఉంటే నేను చూడలేను. దట్స్ గ్రేట్ యువర్ హైనెస్. హ్యాపీ జర్నీ. దట్స్ ఎ వండర్ఫుల్ సైట్. వాట్ సే? These documents. Dad! Dad! Let's go to India. ఈ పరిస్థితుల్లో ఇండియాకి వెళ్ళడం అంత మంచిది కాదు. ఇప్పుడు మా అవసరం కన్నా నీ ప్రాణమే ముఖ్యం. నా రాజ్యంలో ప్రజలు కష్టాలు అంటే నేను చూడలేను. Documents. ఇండియాకి రాగానే బాబుకి సెక్యూరిటీ అడుగుదామని ఢిల్లీలో ఉన్న మా ఎంపీని కలిశాం. మీరు ఎలాగైనా బాబుకి సెక్యూరిటీ ఇవ్వాలి. పిల్లాన్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. వీడేజ్కి ఎంత రిస్క్ చేశాడు? ఒక్క నిమిషం బయట వెయిట్ చేయండి, నేను చూసుకుంటాను. చెప్పు అయ్యా ఎంపీ. రాజారాం కొడుకు బతికే ఉన్నాడు. ఆ నారాయణరావు గారు బుడ్డోని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. జస్ట్ మీ సెక్యూరిటీ గురించి చెప్తున్నాను. ఫిబ్రవరి 5న అనంతపురం కోర్టులో బాబుని డాక్యుమెంట్స్ ని ప్రొడ్యూస్ చేసే వరకు ఎవరిని నమ్మకూడదని గొప్ప గుణపాఠం నేర్పారు. చాలా థ్యాంక్స్. నువ్వు పెట్టుకుంది విక్రమ్ సర్కార్ తో. అయినా ఈ తెల్లతోలు పిల్లోడిని వేసుకుని ఏం పిగుతావురా? నా స్కిన్ వైట్ కావచ్చు,
but my blood is Indian. అక్కడి నుంచి బయటపడ్డ మాపై విక్రమ్ సర్కార్ మనుషులు అటాక్ చేశారు. బాబు నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. చలో బాబుని కాపాడడానికి వాళ్ళని డైవర్ట్ చేసి బయటకు తీసుకెళ్లిపోయాను. నేను తిరిగి వచ్చేసరికి ట్రైన్ బయలుదేరిపోవడంతో బాబుని మిస్ అయిపోయాను. బాబు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఫిబ్రవరి 5న అనంతపూర్లో ఉండాలని బాబు నేను అనుకున్నాను. అందుకే మీ దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళి ఉంటాడు. అనంతపురం టికెట్ అంటారు అవుద్ది 72 గంటలు, ఇద్దరు దుర్మార్గులు, 8 ఏళ్ల పసి ప్రాణం, 4 పేజీల డాక్యుమెంట్లు, 15,000 మంది జీవితాలు. ఈ లెక్క సరిచేయడం చాలా కష్టం. ఎవ్వరూ లేని బాబుని, బాబుకి ఎవరూ లేరని ఎవరన్నారు? ఇక్కడొక తండ్రి ఉన్నాడు, అక్కడొక అన్న ఉన్నాడు. మీ లెక్క సరిచేసే మగాడు నా కొడుకు ఒక్కడే. బాలు, ఏ స్వార్థం లేకుండా జనం కోసం యుద్ధం చేసేవాడు ఒక్క సైనికుడే. ఆ లిటిల్ సోల్జర్ యుద్ధం స్టార్ట్ చేశాడు, నువ్వు దాన్ని కంటిన్యూ చేయి. రోజు నీ ట్యాక్సీలో ఎంతో మంది ప్యాసింజర్స్ని టైంకి ఎక్కించుకుని దించుతుంటావు. ఎలాగైనా సరే ఈ బుల్లి ప్యాసింజర్ని ఆన్ టైం అనంతపురం తీసుకురా. బాబెక్కడా? మీకు ఒరిస్సా నుంచి వచ్చాడని తెలుసు, కానీ ఒరిస్సాలో ఎక్కడ ఉంటాడు తెలియదు. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చెప్పు. నా పుచ్చి కదూ, నా బంగారం కదూ. చెప్పు 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 చెప్పు. గుడ్ రే శివ, ఈ బొమ్మను బయటకు తీసుకెళ్ళి ఓపెన్ చేసి అందులో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవైపు నేను క్యాప్టెన్సీ చేస్తుంటే క్యాప్టెన్సీ ఏంట్రా? అయినా ఐరన్ మన్ లోకి డాక్యుమెంట్స్ ఎలా వస్తాయి? తయారు చేసినప్పుడే లోపల పెట్టి చేశారా? రే శివం, వీడు కాళ్ళు చేతులు విరిచైనా సరే ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ? జెని, వీడి కళ్ళలో భయం కనబడ్డం లేదేంటి? ఓ, ఆ రోజు నీకోసం వెంటపడ్డాడే. వాడొస్తాడనుకుంటున్నావా? ఇది నా ఏరియా, వాడంత ఈజీగా ఇక్కడికి రాలేడు. సార్ నన్ను తీయమంటారా? ఊరుకోవాయ్, తిప్పిన బోల్ట్ అరగడి నుంచి తిప్పుతూనే ఉన్నావు. అవుతున్న పెద్ద ఫంక్షన్, భువనేశ్వరం ఫ్లైట్ క్యాచ్ చేయాలి. కానీ ఏం చేస్తుంటారు సార్? సన్నాయి విధ్వంసం. ఓహో, బ్యాండ్ మేళం బ్యాచా? అసలు అమెరికాలో ఆటలు నాటాలే జరగవురా? మా షో ఎంట్రీ టికెట్ ఖరీదు చెయ్యవురా మీ బతుకులు? అసలు ఈ బిళ్ళలు ఏంటో తెలుసా సీనయ్య? అన్నయ్య, అవి బిళ్ళలు కాదయ్యా, బహుమతులు. నీగా వద్దులేండి, 116 ఇస్తా. అయ్యా బాబోయ్, 116 ఇస్తాడంట వీడు? ఓనీ, 200 ఇస్తా. బాబోయ్ బోనస్ కూడా ఇస్తానంటున్నాడు రా వీడు. ఇంకొక క్షణం వీడితో ట్రావెల్ చేస్తే ఏ చెత్త కొప్ప పక్కన మనతో కచేరీ చేయాలి. లిఫ్ట్ అడుక్కో. నీవు నీలాగా నేల బెంచి కాదురా, వీఆర్ బాల్కనీ. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. ఏం చేస్తుంటారు? సన్నాయి విధ్వంసులం. ఓ, బ్యాండ్ మేళం బాచా? అన్నయ్య, ప్రపంచంలో బ్యాండ్ మేళం తప్ప వేరే ఆర్ట్ లేదే విటరా? ప్రతివాడు బ్యాండ్ మేళం బ్యాచ్ అంటాడే విటరా? యు నో వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్. మూడు బాగాలేదు, సరదాగా వాయిస్తారా? అమ్మా, టైర్ మార్చుకుంటానడు, మూడు మార్చుకుంటానడు, ఏమనుకుంటున్నారా మమ్మల్ని? అందుకే వి హేట్ నేల బెంచి. సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు. దిగిపోలే. అక్కర్లేదు, నేనే ఎఫ్ఎం పెట్టుకుంటా. ఏసీ కూడా కొంచెం పెంచుకో. అన్నయ్య, పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావేంటయ్యా? చిన్న పనుంది. ఇదిగో, లేట్ అయ్యా, 1 నిమిషానికి 100 తగ్గుద్ది. నేనేదో ఫ్రీగా లిఫ్ట్ ఇస్తున్నాను అనుకున్నాను. డబ్బులు ఇస్తారా? ఓకే. OR4BA6487, ఈ కార్ నంబర్ డీటెయిల్స్ చెప్తారా? ఎవరికి పడితే వాళ్ళకి చెప్పరు. డబ్బులు ఇస్తాను, అప్పుడే నేను చెప్తారా? చల్ చల్. డబ్బులు ఇస్తానన్నా పని అవ్వట్లేదు. మీ పేరు వాడతారా? నీలాంటి లో క్లాస్ వాళ్ళకి మా లాంటి హై క్లాస్ బ్రాండ్ వాడు. రగులు పడుతున్నావు కాబట్టి నీకు సలహా ఇస్తా, తెలిసిన పోలీసు ఉంటే తెచ్చుకో. ఎస్ఐ రేంజ్ ఉంటే సరిపోద్దా? అడగానే ఎస్ఐ అంటున్నావు ఏంట్రా, డిక్కీలో ఉన్నట్టుగా. ఒక్క నిమిషం. Thank you.
అరే నువ్వు క్యాబ్ డ్రైవర్ వా మాయలు పక్కినవా అడగారు ఎస్ఐని తీసి పారేశావు ఇంకా రయ్యో మనం చంద్రబాబు గారు కేసీఆర్ అడిగాం కదా అమ్మా మాకు ఈ కిడ్నాప్ ఏ సంబంధం లేదు మీ వరల్డ్ ఫేమస్ సంగీత విద్వాంసులు అన్నయ్య పేరెంత పెద్దదైతే క్రైమ్ అంత పెద్దది అవుద్ది పెట్టాయి మీరేం కంగారు పడకండి సార్ ఈ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి పెన్ డ్రైవ్ ఇస్తానని చెప్పి కిడ్నాప్ చేసి తీసుకొస్తావా పెన్ డ్రైవ్ ఇస్తానన్నా వండే నాకు హెల్ప్ చేయి పెన్ డ్రైవ్ నీకు ఇచ్చేస్తాను ప్రామిస్ ప్రామిస్ నువ్వు కూడా ఫైట్ లో ఫైరింగ్ లో చేయని ప్రామిస్ చేయి ప్రామిస్ మీరు ఆ పని కానిచ్చుకోరండి మాకు ఫ్లైట్ అవుతుంది అన్నయ్య సీనయ్య సేఫ్ సైడ్ మనం ఇంకో బండి చూసుకోవడం బెస్ట్ బండి రెడీ సార్ ఎక్కడ ఇక్కడ ఇలా తగులుకున్నా వింటరా దారిలో ఒక శవం లేచింది సార్ దాని ముందు సన్నాయి వాయిస్తే 3000 ఇస్తాను 15 మీకు 15 నాకు ఏమంటారు సీనయ్య అన్నయ్య శవం ముందు సన్నాయి వాయించబడ్డాడేంట్రా ఇదా కొడుకు దానికన్నా మనం ఈ కారులో వెళ్ళటమే బెస్ట్ అన్నయ్య ఓ పని చేయండి 2 మీకు 1 నాకు శ్రీదేవి ఫ్రమ్ హైదరాబాద్ I need details of this. వాడి పేరు బిస్వాల్ సిమ్లి కూడా దాబాలో దొరుకుతాడు ఓ సారా బహు డేంజరస్ అయ్యి నేను చూసుకుంటాను సార్ బాబు వరిస సింగం రెండు బన్నులు అమ్మా డబ్బులు వద్దండి బన్నలు తీసుకుని ఓసారి వాయించండి మా తాగుబోతులు ఎంజాయ్ చేస్తారు సారీ అన్నయ్య నీవు వాల్టర్ మ్యూజిషియన్స్ రా సామాన్యుల ముందు మా సన్నాయి మోగదు మోగదు బిస్వాల్ ఒకటో తారీఖు మధ్యాహ్నం 1 గంటకి ఒక బాబుని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు బాబు ఎక్కడా ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావరా ఇది నా ఏరియా నేను చెప్పను చెప్పరా బాబు ఎక్కడా చెప్పను చెప్పు చెప్పు బాబు ఎక్కడా నేను చెప్పను ఈ బాధ కంటే సమాధానం చాలా చిన్నది చెప్పు చెప్తా చెప్తా నన్ను బీకు దగ్గర పంపించింది పట్నాయక్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ బాబు ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ పట్నాయక్ తెలుసు పట్నాయక్ తెలుసు ఆ పట్నాయక్ గాడు ఎక్కడ ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరం కొరపూట్ ఏంటి ఇదంతా బాబును ఎవరు కిడ్నాప్ చేశారు ఆ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను బాబు లోపల నీ టాలెంట్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది నాయన నీకు ముచ్చటేసింది అన్నయ్య 2 లీటర్లు ముచ్చటేసింది సీనయ్య బాబు మీరికి బయలుదేరండి మేము ఎలా వెళ్ళి ముచ్చట తెచ్చుకుని బయలుదేరతాం ఓకే చెప్పు సీనయ్య తాన సభల్లో వాయించాం తాగుబోతుల మధ్య వాయించాల్సి వస్తుంది ముందు బతికి బయటపట్టి సీనయ్య అన్నయ్య వాడేంటి ఎక్స్ట్రా అక్కడ పెట్టుకున్నాడు ఊరుకు అన్నయ్య ఏడ పెట్టి తాగితే మనకెందుకు మనకు రూట్ కావాలి ఇదిగో బాబు హైవేకి రూట్ ఏటు డోంట్ డిస్టర్బ్ ఐ విల్ డిస్టర్బ్ బై ఒరిస్సా భాష ఇలా ఉంటది అన్నయ్య బై సాబ్ హైవేకి రూట్ కిదరే వారి మీ బాండపడికి ఇంత దూరం వచ్చారేంట్రా తెలుగా ఏంటే దాబా దగ్గర మన బిస్వాల వేణు కొట్టారు బ్యాండ్ మేళం మ్యాచ్ కూడా ఉందా ఏ బ్యాండ్ మేళం అంటే బ్యాండ్ మేళం మీ సంగీత విద్వత్ అవసరం వరల్డ్ ఫేమస్ తెలుసా ఫోన్ పెట్టారా నాకు దొరికారా వాడికి మామూలు ఫాలోయింగ్ లేదయ్యా ఈ ఏరియా దాటే వరకు మీతోనే ఉంటాం సీనయ్య అన్నయ్య నెక్స్ట్ కచేరీ ఎక్కడో కనుక్కో